హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లేఖా డైరీస్. ఇది మన ప్రీవియస్ వీడియోకి కంటిన్యూయేషన్. మీరు కనుక మన ప్రీవియస్ వీడియోని చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేఖా డైరీస్ మనం ప్రీవియస్ వీడియోలో షాపింగ్ స్టాల్స్ చూసాం కదా, ఆ షాపింగ్ స్టాల్స్ నుండి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్లో ఈ వాటర్ ఫాల్ కనిపిస్తుంది. ఆ తర్వాత ముందుకు వెళ్తూ ఉంటే సైడ్స్లో మనకి బ్యూటిఫుల్ పెయింటింగ్స్ కనిపిస్తాయి. బట్ అక్కడ టికెట్స్ అయిపోయాయి. ఒకసారి అయితే బోటింగ్ ఎలా ఉంటుందో చూసేయండి. మేము వెళ్ళినప్పుడు చాలా మంది వచ్చారు, సో కొంచెం సేపటి వరకు వాళ్ళు టికెట్ కౌంటర్ని క్లోజ్ చేశారు. మాకంతగా టైం కూడా లేకుండే మేము వెయిట్ చేయలేదు, బ్యాక్ వచ్చేసాం. ఈ బోటింగ్ పక్కనే మనకి క్యాంటీన్ కూడా ఉంటుంది, మనకి ఏమన్నా కావాలంటే అందులో తీసుకోవచ్చు. బోటింగ్ పక్క నుండి ముందుకు వెళ్తూ ఉంటే మనకి లెఫ్ట్ సైడ్లో ఈ చెరువు కనిపిస్తుంది. దాని పక్కనే మనకి ఒక ఫౌంటైన్ కూడా ఉంటుంది. ఈ ఫౌంటైన్కి ఆపోజిట్లోనే మనకి స్కల్ప్చర్ పార్క్ ఉంటుంది. స్కల్ప్చర్ పార్క్ దగ్గర ఉన్నాం. లోపల ఎలా ఉందో ఒకసారి మనం కావాలనుకుంటే ఎడ్ల బండిలో కూడా రైడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం విలేజ్ మ్యూజియం దగ్గర ఉన్నాము, ఒకసారి లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. విలేజ్ మ్యూజియంలో మనకి విలేజ్లో ఉండే ఇల్లులు, వాళ్ళు చేసే డిఫరెంట్ వర్క్ మనకి బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ బొమ్మలు మాత్రం రియల్ వాటిలాగానే కనిపిస్తాయి. మీరు కనుక శిల్పారామం వెళ్తే ఈ విలేజ్ మ్యూజియంని అస్సలు మిస్ కాకండి. Thank you.
వీకెండ్లో ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తారు. ఇవి కూడా మనం చాలా ఎంజాయ్ చేస్తాం. శిల్పారామం, శిల్పారామంలో ఎగ్జిబిషనే కాకుండా చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ చిన్నపిల్లలకి బోర్ కొట్టకుండా పార్క్ ఉంది, అంతేకాకుండా వాటర్ ఫాల్ కూడా ఉంది. సో మీరు వీకెండ్లో వస్తే ఒక డే మొత్తం ఇక్కడ స్పెండ్ చేయవచ్చు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి లేఖా డైరీస్.